తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. స్వామివారు దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుపతిలో శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. స్వామివారు దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వాళ్ళ భాగంగా ఏడో రోజు స్వామివారిని సూర్యప్రభ వాహనంపై నాలుగు మాడవీధుల్లో ఊరేగించారు. స్వామివారు దివ్యకిరణ కాంతుల్లో ప్రకాశిస్తూ సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.